హాయ్ నమస్తే, అందరు బాగున్నారా? ఈరోజు వ్లాగ్ స్పెషల్ ఏంటి అంటే ఇవాళ హన్విత్ ఫస్ట్ డే ఆఫ్ స్కూల్ అండి. ఫస్ట్ డే స్కూల్ అంటే పిల్లలకంటే ఎక్కువగా పేరెంట్స్కి ఎగ్జైటింగ్ ఉంటుంది కదా. నాకు తెలిసి ఎవ్రీ పేరెంట్స్కి అలాగే ఉంటుంది, మాకు కూడా అలాగే అనిపించింది. అండ్ ఇది ఒక మెమరబుల్గా ఉంటుంది కదా నేను ఈ వీడియో చేశాను. అండ్ మీరందరు కూడా మా ఫ్యామిలీ మెంబర్సే కదా, అందుకే మీతో కూడా షేర్ చేస్తున్నాను. సో మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక పెద్ద లైక్ ఇచ్చుకొని మీ ఫ్రెండ్స్ అండ్ మీ రిలేటివ్స్, ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు కదా, వాళ్ళతో షేర్ చేసి హన్విత్కి అండ్ హితేష్కి మీ బ్లెస్సింగ్స్ తెలియజేయండి. హన్విత్ ఫుల్ టైం, హన్విత్ 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 స్కూల్కి వెళ్ళవా? హన్విత్ లేనన్నా, చూడు అన్న స్నానం అయిపోయిందిలే. లేమ్మా, గుడ్ బాయ్ కదా. హన్విత్ ఈస్ ఏ గుడ్ బాయ్, సే గుడ్ మార్నింగ్. నాకైతే చాలా టెన్షన్గా అనిపించింది, ఎందుకంటే ఇద్దరు పిల్లల్ని రెడీ చేయాలి, ఫుడ్ ప్రిపేర్ చేయాలి, అవి బాక్స్లో పెట్టాలి, అండ్ 6:50 వరకు కిందికి వెళ్ళి బస్ ఎక్కించాలి. పిల్లలు ఇద్దరు చిన్నవాళ్ళే కాబట్టి చాలా వర్క్ ఉంటుంది. ఇప్పుడు అనిపిస్తుంది మన పేరెంట్స్ కూడా మన కోసం ఎంత కష్టపడితే మనం ఈ స్టేజ్కి వచ్చాము అని. రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు అవర్ పేరెంట్స్. అండ్ 2 ఇయర్స్ అవుతుంది కదా హితేష్ స్కూల్కి వెళ్ళి, ఆన్లైన్ క్లాసెస్ అంటేనే ఇంట్రెస్ట్ లేకుండా అయిపోయాడు. సో ఇద్దరిని స్కూల్కి పంపిస్తున్నాము. ఇక్కడ స్కూల్ రూల్స్ గవర్నమెంట్ డిజైన్ చేస్తుంది, అది ఖచ్చితంగా అన్ని స్కూల్స్ ఫాలో అవ్వాల్సిందే. గవర్నమెంట్ రెగ్యులర్గా ఇన్స్పెక్షన్స్ కండక్ట్ చేస్తూ ఉంటుంది స్కూల్స్లో. సో కంపల్సరీ స్కూల్ వాళ్ళు ఫాలో అవ్వాల్సిందే. ఇక్కడ గౌట్ పిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా కేరింగ్గా ఉంటుంది. సో మేము కూడా భయపడకుండా ధైర్యంగా పిల్లల్ని స్కూల్కి పంపించేస్తున్నాము. ప్రజెంట్ మార్నింగ్ 6:50 అవుతుంది, పిల్లలు కూడా బస్ కోసం వెయిట్ చేస్తున్నారు. చూడండి, ఫస్ట్ డే ఆఫ్ స్కూల్ కదా, చాలా చాలా ఎగ్జైటింగ్లో ఉన్నారు వాళ్ళైతే. Where are you going, Hanvit? School. You're going to school? Yes. You like to go? Yes. చూడండి, బస్ వచ్చేసింది. బస్సులో ఎక్కే ముందు పిల్లలకి టెంపరేచర్ ఉందా ఏమైనా అని చెక్ చేస్తారు, అండ్ డైలీ చెక్ చేస్తారు. అలాగే స్కూల్కి వెళ్ళినాక కూడా శానిటైజ్ చేస్తారు. ఎవ్రీ 45 మినిట్స్కి శానిటైజ్ బ్రేక్ కూడా ఉందంట. సో నో నీడ్ టు వరీ. పిల్లల్ని బస్ ఎక్కించేసి ఇంటికి వచ్చి క్లీనింగ్ అంతా కంప్లీట్ చేసుకొని ఆఫ్టర్నూన్కి లంచ్ కూడా ప్రిపేర్ చేయాలి కదా. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను కూడా చూపిస్తాను, లెట్స్ వాచ్ అండ్ ఎంజాయ్. సో ఇది సండే రోజు చేసిన వ్లాగ్. మాకు సండే వర్కింగ్ డే అని మీ అందరికీ తెలిసిందే కదా. సో చికెన్ చేస్తున్నాను. చికెన్లో టర్మరిక్, సాల్ట్, రెడ్ చిల్లీ పౌడర్ అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్ ఇవన్నీ వేసి మ్యారినేట్ చేసి ఒక 20 మినిట్స్ అలా పక్కన పెట్టుకున్నాను. దెన్ ఆఫ్టర్ స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి. యాక్చువల్గా మనము కర్రీలో ఆనియన్స్ అవన్నీ వేస్తాం కదా, సో నేను దానికైతే కేజీ చికెన్కి ఎంత ఆయిల్ పడుతుందో అంతే తీసుకొని కొద్ది కొద్దిగా ఫ్రై చేశాను. మొత్తం ఒకేసారి వేయకుండా డివైడ్ చేసి ఫ్రై చేసుకున్నాను. చూడండి, ఇంకా మిగిలింది కూడా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న దాన్ని పక్కన పెట్టుకోవాలి. అండ్ అదే ప్యాన్లో ఒక 2 మీడియం సైజ్ ఆనియన్స్ని కట్ చేసి చిన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఆనియన్స్ బ్రౌన్ కలర్లో అయ్యాక అందులో 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయే వరకు కలుపుకోవాలి. ఇది ఫ్రై అయ్యాక ఇందులో 1 మీడియం సైజ్ టమాటోని ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఈ టమాటోస్ కూడా మొత్తం మెత్తగా అయ్యాక ఇందులో
వన్ టీ స్పూన్ కారము హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకొని మనం ముందుగా ఫ్రై చేసుకున్న చికెన్ పీసెస్ ఉన్నాయి కదా అవి ఇందులో యాడ్ చేసుకొని కాసేపు ఫ్రై అవ్వనివ్వాలి అండ్ చివరిలో కొబ్బరి ధనియా మసాలా వేసుకోవాలి ఇంతే అండి ఇది అయిపోయాక స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి చాలా టేస్టీగా ఉంటుంది అండ్ మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి What you have done in school today? Chapati. You ate chapati. Yeah. How is your friends? New friends? Don't play dog. Hello. What is your friend name? Mama. Mama. What mom said today? Did you enjoy at school? What you did in school? You played slide or not? No. No? Don't what? Then what you did? Chapati. You had chapati, yeah. Oh ho. So you will go to school daily? Yeah. Yeah. You like the school then. So idandi ee roju maa vlog. ఎలా ఉందో నాకు కామెంట్ చేసి చెప్పండి అండ్ మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా నాకు కామెంట్ చేయండి నేను కూడా ట్రై చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో బాయ్ చెప్తున్నాడు చూడండి అక్కడ నుంచి చెప్తున్నాడు బాయ్ ఎవ్రీవన్